ప్రధానంగా ఒక సామాజిక తెలంగాణ కోసం ఆత్మ గౌరవంతో బతకాలనేటువంటి ఆలోచనతో కొన్ని దశాబ్దాలు పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా దళితులు బలహీన వర్గాల పైన దాడులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల అవమానపరుస్తూ ఉన్నారు, కొన్ని చోట దాడులు చేస్తూ ఉన్నారు, కొన్ని చోట్ల హత్యలు చేస్తూ ఉన్నారు, కొన్ని చోట్ల వాళ్ళ భూములు లాక్కుంటున్నారు, ఇంకా మరి కొన్ని చోట్ల వాళ్ళ ఆస్తులు కూడా లాక్కుంటున్నారు. ఇక్కడ ఈ వర్గాలకి రాజ్యాంగ రక్షణ కరువు అయిపోయింది. ఎటు చూసినా ఈ హత్యలు మారణకాండం పెరుగుతూ ఉంటే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో అనాదిగా వాళ్ళకి అండగా ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతి సందర్భంలో ఇటువంటి అత్యాచారాలు జరిగిన దగ్గర ప్రతి దగ్గరకు కూడా పోయి వాళ్ళకి సాధ్యమైనంత మేరకు ఒక మానసిక ధైర్యాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఇంకా దాడులు పెంచుతూనే పోతూ ఉంది. అందుకే ఇప్పటికే మేము చాలా సందర్భాల్లో సిరిసిల్ల దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి గజ్వేల్ మండలంలో జరిగినటువంటి కార్యక్రమం కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లో ఎవరు కూడా దళితుల పక్షాన కేసులు బుక్ చేయట్లేదు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి ప్రజానీకంపైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు, కావాలనే ప్రభుత్వం వెనకుండి ఈ కార్యక్రమాలు చేపిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ గారు, ఏఐసిసి మాజీ శాసనసభ్యులు, అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మల్లు రవి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మీదకి డీజీపీ గారిని కలిసి వారి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. దీంతో డీజీపీ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమైనా స్పందించి చర్యలు తీసుకుంటుందేమనంటే ఆ పరిస్థితులు కూడా రాష్ట్రంలో కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి సిఎల్పి ఆధ్వర్యంలో పార్టీ చర్చన మీదట రాష్ట్ర గవర్నర్ గారిని కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాంగ రక్షణ కల్పించవలసిందిగా వారిని కోరటం కోసం సమయం కూడా వారిని అడిగాం. కానీ దురదృష్టం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనా పరిస్థితులు చివరికి రాజ్భవన్ని కూడా గడగడలాడిస్తాం. కరోనా దుస్థితిలో మేము నేరుగా వారిని కలవలేకపోతా ఉన్నాం, వారు కూడా సమయం ఇవ్వలేకపోతున్నాం అని వారి విచారాన్ని వ్యక్తపరుస్తూ మమ్మల్ని మేలు దేవని చెప్పారు, వారికి పంపిస్తాం. ఈ కరోనా అంటే చివరికి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యవస్థలు కూడా ఈరోజు కరోనాకి బెంబెలిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో శాసనసభ మార్చి నెలలోనే శాసనసభ సమావేశాలు జరిగినప్పుడే మేము స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాం ఏమేమి చర్యలు తీసుకోవాలో. కానీ ఎందుకో ఈనాటి వరకు కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసి మీ కర్మాన మీరు చావండి, బతికోళ్ళు బతుకుతారు, సత్యవాళ్ళు చస్తారని చెప్పి పూర్తిగా గాలికి వదిలేశారు. ఆ గాలికి వదిలేసిన క్రమంలోనే ఈరోజు ఇబ్బడ ముంబడిగా విపరీతంగా కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. హాస్పిటల్లో పోతే, గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే, ఆడ అడ్మిట్ అయితే అడ్మిట్ అయినటువంటి పేషెంట్లు గాథలు భయంకరంగా ఉన్నాయి. పదార్థాలు సరిగా అందించట్లేదని, టెస్ట్ సరిగ్గా జరగట్లేదు. పోనీ ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఆ ప్రైవేట్ హాస్పిటల్ బిల్లులు 5 లక్షలు, 9 లక్షలు, 15 లక్షలు, మొన్న అక్కడ ఏదో చదివాం 25 లక్షల దాకా కూడా బిల్లు ఇచ్చారని చెప్తాం. గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా మొదలైంది, మళ్ళీ నగరం నుంచి గ్రామాలకి జిల్లాలకు కూడా విస్తరిస్తాం. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానీకం, పేదవాళ్ళు, రైతులు, రైతు కూలీలు ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి పోలేక, ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల లక్షల బిల్లులు కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది దీనికి సంబంధించి విరివిగా టెస్టులు చేపిస్తే ఇది అసలు గ్రామాల దాకా జిల్లాల దాకా పోయేది కాదు,
స్ప్రెడ్ అయ్యేది కాదు. మీరు చేయకుండా గాలి కుదిలేశారు కాబట్టి వాళ్ళు పర్క్యులేట్ అయిపోయింది కింది వరకు వెళ్ళింది.